Hi guys, today is September 19th, 2020, నా బర్త్డే. సో నేను ఇంట్లోనే ఉంటున్నా ఈ బర్త్డేకి, పాండమిక్ కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మై ఫ్యామిలీ, అండ్ సో ఐ థాట్ వై డోంట్ ఐ జస్ట్ మేక్ అ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యూ గైస్. ఇట్స్ ఫన్ కదా, సో ఇప్పుడే ఐడియా వచ్చింది, సో ఐ స్టార్టెడ్ మేకింగ్ దిస్ వీడియో. So let's see how my day goes, and I'm so excited. Yeah. Happy birthday to you. Thank you. Where are you? Oh, hi. So I put Ellen and fresh eye poi. I'll put my new dress on and I'll be back. See you guys. అగైన్, సో పాండమిక్లో బర్త్డే అని ఫ్రెండ్స్ ఎవరిని కలవడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి నా డే అంతా డల్గా బోరింగ్గా చేసుకోవాలని నేను అనుకోలేదు. సో దట్స్ రీజన్ ఐ గాట్ డ్రెస్డ్ అప్ అండ్ ఫీల్ క్రియేట్ చేసుకోవాలి, బర్త్డే ఫీల్ హై వైబ్ క్రియేట్ చేసుకోవాలి. ఐ వాంటెడ్ టు బి స్పెషల్ బికాజ్ మన లైఫ్లో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, ఆ స్పెషల్ డేస్ని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి బికాజ్ ఆ స్పెషల్ డేసే మన లైఫ్కి లైఫ్లో ఒక యూనో ఎక్సైట్మెంట్ ఎంతూజియాజం ఒక థ్రిల్ యాడ్ అవుతుంది లైఫ్లో, ఒక కిక్ ఉంటుంది, లేకపోతే లైఫ్ అంతా బోరింగ్ ఉంటుంది. సో లాస్ట్ 2 మంత్స్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాను, అండ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మై ఫ్యామిలీ. దిస్ ఫీల్స్ రియలీ గుడ్ బికాజ్ ఎప్పుడు మనం మామూలుగా ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం, ఇప్పుడు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ నైస్, అండ్ ఇన్ మై న్యూ హౌస్ ఫస్ట్ బర్త్డే దినాది మా న్యూ హౌస్లో, సో ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. హౌస్ మై డ్రెస్ మమ్మ? బ్యూటిఫుల్ నానా, చాలా బాగుంది. గెస్ హూస్ హియర్? వాట్ ద హెక్ డూడ్, హ్యాపీ బర్త్డే. థాంక్యూ. హై. నాకు వంటలు ఉండడం అంత బాగా రాదు, అంటే నేను నేర్చుకోలేదు ఏమి. సో మ్యాగీ అట్లాంటివి పెడితే బాగా చేస్తా, మిగతావన్నీ నాకు అంత రావు. బట్ మా ఇంట్లో మా చెల్లి ఇస్ అ వెరీ గుడ్ షెఫ్ అండ్ మై మామ్ ఇస్ అ వెరీ గుడ్ షెఫ్. సో వాళ్ళు ఏదైతే స్పెషల్ ఫుడ్ నా కోసం కుక్ చేయబోతున్నారో నేను అవి తిని బాగా ఎంజాయ్ చేస్తా. బర్త్డే చిల్లింగ్. ఓకే, సో మై మామ్ ఇస్ మేకింగ్ శాండ్విచ్ ఫర్ మీ, ఎందుకంటే నాకు శాండ్విచ్ చాలా ఇష్టం. అండ్ మై మామ్ మేక్స్ డెలిషియస్ శాండ్విచెస్, చిల్లీ చీజ్ శాండ్విచ్. అమ్మ హాయ్ చెప్పు. సో నా శాండ్విచ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. సో బర్త్డే బోరింగ్గా ఉండకుండా ఉండడానికి ఐ గాట్ డ్రెస్డ్ అప్ అండ్ ఐ పుట్ ఎ లిటిల్ మేకప్ ఆన్. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ అ మేకప్ పర్సన్, నాకు మేకప్ అంటే అంత మక్కువ లేదు, అండ్ నాకు చాలా బద్ధకం ఎక్కువ కాబట్టి నేను నాకు మేకప్ వేసుకోవడానికి కూడా చాలా బద్ధకం. సో నేను చాలా లైట్గా మేకప్ వేసుకుంటా. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా మేకప్ వేసుకున్నారు, వీడియోస్ పెట్టండి అని. సో ఎలా అయినా వీడియో చేస్తున్నా కాబట్టి ఈరోజు నేను వేసుకున్న మేకప్ జస్ట్ బ్రీఫ్గా చెప్తా. సో ఈరోజు నేను చాలా చాలా లైట్ మేకప్ వేసుకున్నా. ఐ జస్ట్ యూస్డ్ అ కన్సీలర్ అండ్ దెన్ ఐ షాడో అండ్ దెన్ మస్కారా అండ్ దెన్ కాజల్ అండ్ లిప్స్టిక్, అంతే. సో దట్స్ మై మేకప్. సో ఆఫ్టర్ ద డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ వీఆర్ హియర్ టు వాచ్ అ మూవీ, చార్లీ. సో ఐల్ సీ యూ గైస్, బై బై. ఈరోజు నా బర్త్డే కాబట్టి వీళ్ళు ఏదో స్పెషల్ కుక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం. హాయ్ గైస్. హాయ్ క్యూటీ, ఏం చేస్తున్నావు? హాయ్ రా. హాయ్ మా. వెల్కమ్ అగైన్. హలో. హాయ్ హాయ్, ఏం చేస్తున్నారు? ఐ యామ్ కట్టింగ్ క్యారెట్. యు వాంట్ టు స్మెల్ దిస్? ఇట్స్ టూ గుడ్. వాట్ డిష్ ఆర్ యు మేకింగ్? కడాయి పన్నీర్ and chilli garlic fried rice. Chilli garlic fried rice ever chestunaru by Gnyapi chef. Okay, awesome. So kadai paneer ayin tarvata chilli garlic chestaru? Yes, kadai paneer by Ashwin and chilli garlic fried rice by Gnyapika. Nenu na birthday messages anitki reply ichukuntunna.
ఇక్కడ చాలా గుమగుమలు వస్తున్నాయి సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాం ఏం చేస్తున్నారు మంచి స్మెల్స్ వస్తున్నాయి గరం మసాలా మసాలా స్మెల్ లా వాట్ ఇస్ ఇట్ ఇది బేసిక్ గా క్యాప్సికమ్ ఆయిల్ లో అలా ఫ్రై అవడం వల్ల జనరేట్ అయిన స్మెల్ ఇంకా మసాలాలు కలిపి ఇంకా చాలా బాగుస్తుంది సో విల్ గెట్ దర్ ఈవెన్చువల్లీ నువ్వేం చేస్తున్నావు క్యూటీ అంటే మాకు ఒక 5 10 నిమిషాలు జస్ట్ చాపింగ్ సమ్ చిల్లీ ఫోర్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ దట్స్ మై ఫేవరెట్ సో వీళ్ళు నా కోసం చేసిన స్పెషల్ ఫుడ్ రెడీ అయిపోయినట్టుంది చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ కడాయి పన్నీర్ బోల్తే దేఖో భాయ్ కైసా హై యే కడక్ సో ఇప్పుడు వీళ్ళు నా కోసం కుక్ చేసిన మంచి డెలీషియస్ ఫుడ్ నేను తినేసా ఇప్పుడు ఫోటోషూట్ చేసుకుంటాం మేము బికాస్ నేను క్యూట్గా రెడీ అయ్యాయి కాబట్టి ఫొటోస్ దిగాలి కదా కంపల్సరీ కదా ఫోటోషూట్ చేయాలి కాబట్టి మా చెల్లి ఫ్రేమ్ సెట్ చేసుకుంటుంది అన్నమాట నాన్న ఫ్రేమ్స్ బాగా చూసుకుంటున్నావా హాయ్ సో ఇప్పుడు నేను ఫోటోషూట్ చేసుకుంటా అండ్ దెన్ మై మామ్ ఈజ్ మేకింగ్ సంథింగ్ ఫర్ మీ ఈవినింగ్ స్నాక్ యాయ్ ఫోటోషూట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు మై మామ్ ఇస్ కుకింగ్ సమ్ స్వీట్ ఫర్ మీ సో యాక్చువల్గా నన్ను అడిగింది నీకు ఏ స్వీట్ కావాలి అని అడిగింది నీ ఇష్టం అని చెప్పా బికాస్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ సో అమ్మా వాట్ డిడ్ యు మేక్ ఫర్ మీ నీకు సేమ్ అంటే ఇష్టం కదా నాన్న థ్యాంక్ యూ సో ఐ యాడెడ్ కాజు నీకు కిస్మిస్ నచ్చదు కదా సో కాజు అని బాదాం వేశాను You can have fun, okay? Thank you. Thank you, Mama. So sweet of you. Bye. So evening snack same ayipoyindi. Ee roju September 19th kada. So ee roju IPL first match undi. So my friend inka ma chelli media room lo na kosam chaala wait chestu kurchunaru. Match already start ayipindi. Nenu meeto vlog chestuna. So let's get into the media room. Watch the match. Hi guys. Hello. Match enjoy chestunnara nen lekunda? Waiting. Jedaji continues. Red bowling. Yay! I can now go to you for bye. So I'll be back. Bye bye. సో మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ కార్తిక్ అన్న ఎంతో ప్రేమతో పాండమిక్ కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకొని నాకు కేక్ పంపాడు సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ కార్తిక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో యస్ దట్స్ మై బర్త్డే సో నా బర్త్డేని మొత్తం నేను ఒక చిన్న వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేశాను ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫన్ ఆన్ మై బర్త్డే అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఫన్ నాకు ఈ వ్లాగ్ చేయడం చాలా ఫన్ అనిపించింది ఇట్ యాడెడ్ అ లాట్ టు మై డే సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా నాకు మెసేజెస్ చేశారు విషెస్ చేశారు లైక్ నా కోసం స్పెషల్గా వీడియోస్ చేసి నాకు పర్సనల్గా పంపారు అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్లో లైక్ ఆల్ సోషల్ మీడియాలో నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ యూ గైజ్ మేడ్ మై డే అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను పాడిన పాటలు ప్లే చేస్తూ స్టోరీస్ పెట్టారు విషెస్తో ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్ లైక్ ఇప్పుడువి కాదు లైక్ నేను పాడిన హిట్ సాంగ్సే కాకుండా చాలా మామూలుగా యూనో సూపర్ డూపర్ హిట్స్ కానీ సాంగ్స్ కూడా 3-4 ఇయర్స్ క్రితం పాడిన సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ స్టోరీస్ పెడితే నాకు అసలు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఏ మ్యూజిషియన్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా యాక్చువల్గా ఒక వర్క్ ఏదైనా చేశారు అంటే ఆ వర్క్ని పీపుల్ అడోర్ చేస్తున్నారు అంటే ఆదరిస్తున్నారు అంటే చాలా చాలా ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ లైక్ అదే మాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అండ్ ఇలాగే నేను చాలా చాలా పాటలు పాడుతూ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఫ్రెష్ మ్యూజిక్ ఫర్ యూ ఆల్ సో మీరు యూ ప్లీజ్ కీప్ following me, blessing me, please keep sharing your affection and love through social media, like naaku message cheyandi, reels or stories or anything, please keep sharing. So I had a lot of fun sharing this with you guys.
సో మీ అందరూ కూడా ఈ పాండమిక్ని పట్టించుకోకుండా అంటే ఐ స్టేడ్ హోమ్ అండ్ స్టేయింగ్ సేఫ్. సో మీ అందరూ కూడా సేఫ్గా ఉంటూ మీ స్పెషల్ డేస్ అన్నిటినీ చాలా చాలా ఎంజాయ్ చేసి చాలా చాలా సెలబ్రేట్ బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ రియలీ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ఆల్ ది సోషల్ మీడియా అకౌంట్స్ to Instagram, Twitter, Anitlo follow me for more updates. So I'll see you guys in the next video. Signing off, Nutana Mohan. Bye.